అసలు మూడు రాజధానుల వికేంద్రీకరణ ఉద్యమం ఇప్పుడు కొంచెం మలుపు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అదే ధర్మాన గారు, సో మా విశాఖ రాజధాని చేయకపోతే, మీరు అమరావతి రాజధాని అంటున్నారు, సో మా విశాఖని మాకు రాష్ట్రంగా కావాలి అని చెప్పేసి ఆయన అంటాం. ఇప్పుడు కొంతమంది నేతలు బీజేపీ నేతలు కానివ్వండి, కొంతమంది రాయలసీమ రాష్ట్రం కావాలని ఇటువైపు నుంచి. సో ఇప్పుడు ఏమవుతుందంటారు ఈ మూడు రాజధానులు? ఇప్పుడు ఈ మూడు ఈ సమస్యలని నుంచి గట్టెక్కడానికి అసలు యాక్చువల్గా వీళ్ళు మన గతంలో పెద్ద పాఠ గుణపాఠం ఏమైంది, పెద్దలో ఒకే చోట హైదరాబాద్లోనే రాజధాని మొత్తం ఇక్కడ డెవలప్ చేయడంలో మిగతా డెవలప్మెంట్ అన్ని చోట్ల ఆగిపోయింది. ఆగిపోవటం వల్ల ఇక్కడ బాగా పెరిగేటప్పటికీ మా సపరేట్ రాష్ట్రం అనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ జరగకూడదని మేము బీజేపీ మొదటి నుంచి ఏం చెప్పామంటే, మేము అదే పరిస్థితి మళ్ళీ ఒకే చోట కేంద్రీకరణ కావద్దు, రేపు ఇప్పుడునే మళ్ళీ ఇక్కడే మొత్తం అమరావతిలోనే అయితే రేపు ఇప్పుడు రాయలసీమ గొడవ రావచ్చు. అందుకని రాయలసీమని జ్యుడిషియల్ క్యాపిటల్గా హైకోర్టు అక్కడ పెట్టాలి అని మాది ఎప్పటి నుంచో మా మేనిఫెస్టోలో ఉంది. 2013లో ఉంది, మా 14 మేనిఫెస్టోలో ఉంది, 2019 మేనిఫెస్టోలో అమరావతి రాజధాని చంద్రబాబు ఉన్నప్పుడు కూడా అడిగాం, మేము డిమాండ్ చేసాం రాజధాని కర్నూలులో ఇది పెట్టాలి. ఇది ఒకప్పుడు రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కర్నూలు, ఆ హోదా పోయింది హైదరాబాద్ షిఫ్ట్ అయినాక. కనీసం జ్యుడిషియల్ రాజధానిగా చేయాలి అని మేము మొదటి నుంచి అడుగుతున్నాం. మేము ఎందుకు అడిగామంటే ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ వల్ల జరిగిన ఏర్పాటు వాద లక్షణం మళ్ళీ రాకూడదు. కేవలం మొత్తం అమరావతినే చుట్టూ తిరిగేస్తే మళ్ళీ రేపు రాయలసీమ మాకేం ప్రయోజనాన్ని వస్తుంది. జ్యుడిషియల్ అకాడమీ పెట్టడం వల్ల అక్కడ అభివృద్ధి ఏం జరుగుతుంది? ఎందుకంటే జ్యుడిషియల్ చెప్పడం దానికి ఎందుకు, ఒక హైకోర్టు అక్కడికి వస్తే ఎంత డెవలప్మెంట్ ఉంది, హైకోర్టు వస్తే హైకోర్టు ఉన్న ప్రదేశం కానీ ఆ ఏరియా కానీ దానికి ఎంతోమంది ఉపాధి కానీ, పెద్ద పెద్ద హైకోర్టు అనేది అక్కడికి రావడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రావాలంటే పెద్ద ఎక్కడి నుంచి ఏ రాష్ట్రాల నుంచి రావాలని అక్కడికి రావాలి. హైదరాబాద్ లో చూసుకుంటే హైకోర్టు ఉన్న ప్లేస్ అక్కడి నుంచి ఇప్పటికి అలాగే ప్లేస్ కాదు, ప్లేస్ రాకపోకలు కానీ వచ్చేవాళ్ళు కానీ కేసులు కానీ రైతుల ఉపాధి కానీ అక్కడ మన హైకోర్టు దగ్గర మామూలుగా బ్రేక్ వేయకుండా వెళ్ళగలవా బైక్లో అయినా? అంటే అక్కడ ఉందంటే అంత ఎంతమందికి ఉపాధి ఉంది, ఎన్ని మంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, లాయర్సు ప్రొఫెషన్సు ఎక్కడ అవుట్ స్టేషన్ నుంచి కూడా వచ్చే కేసుల కోసం వచ్చేవాళ్ళు. అది ఒక రాజధానికి ఒక రెస్పెక్టు, ఆదాయం దొరుకుద్దా, గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తారే కాదు, ఒక స్టేటస్ అనేది దొరుకుద్దా ఆ జిల్లాకి, రాయలసీమ జిల్లాకి ఒక రాయలసీమకి ఒక స్టేటస్ దొరుకుద్ది. అందుకోసం మేము ముందు నుంచి అందుకని అమరాబాద్ గాంధీనగరు గుజరాత్లో 8 రాష్ట్రాల్లో, మన దేశంలోనే 8 రాష్ట్రాల్లో అది పెట్టారు. కొన్ని 8 రాష్ట్రాల్లో ఉన్నాయి క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒక చోట అయితే జ్యుడిషియల్ క్యాపిటల్ ఇంకో చోట, కాశ్మీర్లో గుజరాత్లో 8 రాష్ట్రాల్లో ఉన్నాయి. కనుక అదేం కొత్త కాదు, ఎందుకంటే ఆ జ్యుడిషియల్ స్టేటస్ ఇవ్వటం వల్ల ఆ ప్రాంత ప్రజలు కూడా వీఆర్ నాట్ ఇగ్నోర్డ్, మేము దీనికి దూరంగా లేము అనేది అది అంట. దాన్ని వీళ్ళకి వైఎస్ఆర్సీపీ ఇంకా దూరం తీసుకెళ్ళి మూడు రాజధానులు అంటున్నారు. ఇప్పుడు మూడు రాష్ట్రాలుగా అది ఇప్పుడు ధర్మాన ప్రసాద్ గారు కొంచెం ఒక మంత్రిగా ఉండి అంది రాజకీయంలో ఉండి ఆయన మంత్రిగా ఉండి అది ఒక లూజ్ టాక్. ఇప్పుడు ఆయన మాట్లాడితే ఏమన్నాడు, నాకు వైజాగ్ డెవలప్మెంట్ కావాలి, వైజాగ్ రాజధాని కావాలని అడగడంలో ఓకే, నువ్వు అడిగేంత వరకు వైజాగ్ వాసీగా నాకు ఇక్కడ క్యాపిటల్ రావాలి, వస్తే మా విజయనగరం డెవలప్ అవుద్ది, మా శ్రీకాకుళం డెవలప్ అవుద్ది అని మాట్లాడుకోవచ్చు, దాని గురించి అభ్యంతరం లేదు. కానీ కాకపోతే మిమ్మల్ని అందరినీ అమరావతి బస్సు ఎక్కిచ్చేస్తాం, మేము సపరేట్ రాష్ట్రాన్ని ఇవ్వండి చిన్న రాష్ట్రం, అది అధిక ప్రసంగము, అనాలోచిత ప్రసంగం. దానివల్ల రాయలసీమలో మీరు వైజాగ్నే ఒక ఊరు గడిగినప్పుడు ఒక స్టేట్ కడిగారు, మేము జిల్లానే ఒక స్టేట్ కడిగారు, మొత్తం రాయలసీమ ఒక స్టేట్ కడుగుతాం, అది పిల్లల భాషలాగా ఉంది తప్పితే ఒక ఆలోచించి ఒక మెచ్యూర్డ్ వే ఆఫ్ డిస్కషన్ కాదు. అది మెచ్యూర్డ్ వే ఆఫ్ డిస్కషన్ ధర్మాన ప్రసాద్ గారు పిల్లతనంగా ఏదో కుర్రాళ్ళతో జోకులు, రచ్చబడ్డ దగ్గర టీ కొట్టు దగ్గర తాగే వాళ్ళు తాగుతూ పిల్లలు జోకులు వేసుకుంటారే, అలాంటి ఒక రచ్చబడ్డ మాటలాగా తప్పితే పిచ్చాపాటి మాటలాగా మాట్లాడేశాడు. ఒక మంత్రిగా ఆ స్థాయి ఆ మంత్రిగా చేసిన వాడు ఒక సీనియరు అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడటం వల్ల ఎన్ని పర్యవేశాలు ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఎలా ఉంటాయి అన్నీ ఆలోచించాలి కదా. రాజకీయంగా మీ పాలసీ మూడు కావాలంటున్నారు, మా బీజేపీ పాలసీ మేము రెండు అన్నాము, టీడీపీ పాలసీ ఒకటే అంటుంది. ఇది తేలే రోజు తేలుతుంది, కోర్టులో ఉంది, స్టేట్ పరిధిలో ఇది
మళ్ళీ హైకోర్టు మీద రాయలసీమలో కావాలని అడిగాం కానీ కర్నూలుకి రాయల మా అది స్టేట్ గవర్నమెంట్ చేతిలో కూడా లేదు. స్టేట్ గవర్నమెంట్ అప్లై చేస్తే అది అక్కడ ప్యానల్ జడ్జెస్ ప్యానల్ లీగల్ డిపార్ట్మెంట్ అన్ని కూర్చొని డిసైడ్ చేసి వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు అక్కడ ఏర్పాటు జరుగుతుంది. సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తే ఏర్పాటు జరుగుతుంది, తప్పితే ఉన్న వెళ్ళి కప్పుకుని వీళ్ళు చేయడానికి కుదరదు. రాజధాని నుంచి ఇప్పుడు రాష్ట్రాల వరకు మూడు రాష్ట్రాలనే గొడవ ముదురుతుంది అంటారు. దీనివల్ల ముదరదులే ముదరదు, ఈ ముదిరే పని ఉండదు. కానీ ఈ అనవసర బాబు ఈయన వాగాడు బట్ మొండితనంగా మూడు రాష్ట్రాలకి వెళ్తున్నాడు, ఆయన మూడు క్యాపిటల్స్కి వెళ్తున్నాడు, బొడ్డిగానే వెళ్తున్నాడు. ఏదన్నా కోర్టు ఇంటర్వెన్షన్లో కోర్టు వెనక్కి లాగితే తప్పితే అతను వెళ్తాడు. ఇక ప్రజలు తీర్పు చెప్పాలి, ప్రజలే తీర్పు చెప్పాలి. అతను ఏంటి రాజకీయం చేస్తున్నాడు, ఏమి రాజకీయం అంటే కేవలం మిగతా జిల్లాలు డెవలప్ అవ్వకూడదు, తెలుగుదేశం ఉద్దేశం అంతా ఓన్లీ అమరావతిలో, వాళ్ళ పొలాలు వాళ్ళు కొనుక్కున్నారు కనుక వాళ్ళకి వాళ్ళ మనుషులే ఉన్నారు కనుక అక్కడే డెవలప్ అవ్వాలి, వైజాగ్ డెవలప్మెంట్ ఇష్టం లేదు, మిగతా 12 జిల్లాలు టీడీపీకి వ్యతిరేకం చేయాలి అనేది వాళ్ళ అతని స్థాయి రాజకీయం. రాజకీయంగా ఇలా చేయటం వల్ల బీజేపీకి మిగతా జిల్లాల్లో ఎయిరు, ఈ అమరావతి గుంటూరు జిల్లా ఇక్కడ వెళ్తే మిగతా ఎక్కడ వాళ్ళకి ఓట్లు పడవు, ఓట్లు పడకుండా చేయగలము మనం ఈ శ్లోకంతో అతని రాజకీయ ప్లాను. అది కాదు అనేది ఎవరు ఎత్తుగడలు వాళ్ళే. కానీ ఇక్కడ కనబడుతున్న దృశ్యం ఏంటంటే మూర్ఖంగా మొండిగా మూడు రాజధానులకి వెళ్ళబోతున్నాడు అనేది అర్థమవుతుంది. రెండు రాజధానులు కాదు, మేము అమరావతి కర్నూలు అంటున్నాం కానీ అమరావతి వైజాగ్ కర్నూలు అంటున్నాడు. ఇప్పుడు అమరావతి వైజాగ్ కర్నూలు వేరు, కర్నూలు మేము జ్యుడిషియల్ వరకు సపరేట్, ఎందుకు మిగతా 8 రాష్ట్రాల్లో కూడా ఉందంటే దానికి ఒక విధానం ఉంది. ఇక్కడ అది వేరు, ఇక్కడ అడ్మినిస్ట్రేషను అసెంబ్లీ ఉన్నాయి, ఈ రెండు ఒకచోట ఉండాలి. ఎందుకు ఒకచోట ఉండాలి? అసెంబ్లీ జరుగుతున్నప్పుడు, సమావేశాలు జరుగుతున్నప్పుడు మినిస్ట్రీస్ సెక్రటరీస్ వాళ్ళు ఆఫీసర్స్ రావాల్సి ఉంటుంది, అక్కడే రావాల్సి ఉంటుంది. మళ్ళీ నోట్స్ ఏదైనా వచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ కానీ అక్కడే, ఎక్కడైనా కూడా అసెంబ్లీను అడ్మినిస్ట్రేషన్ ఒకే చోట ఉంటుంది. ఎందుకంటే ఆ వర్కింగ్ ఫెసిలిటీస్ కోసం, వర్కింగ్ కన్వీనియన్సెస్. ఎందుకంటే ప్రతి అసెంబ్లీ మీటింగ్ క్వశ్చన్ ఎవరు ఉంటుంది, వాళ్ళు అడుగుతారు వివరాలు కావాలి, టక్కన సబ్మిట్ చేయాలి. అది ఎక్కడో ఉండి వైజాగ్లో ఉండి ఇది ఎక్కడో ఉంటే సమావేశాలకి ఆఫీసర్లు ప్రతిసారి మూట కట్టుకుని రావాలి, అన్ని ఫైల్స్ మూట కట్టుకుని తెచ్చుకోవాలి, మళ్ళీ మూట కట్టుకుని తీసుకెళ్ళాలి. ఇది ఇన్కన్వీనియంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. చంద్రబాబు నాయుడు గారి సభలకి ఇప్పుడు ప్రజలు బాగా వస్తున్నారు, అది కనిపిస్తూ ఉంది. ఓవైపు ఏమో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు సొంత నాయకులు వైసీపీ సర్కార్ని వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. సో ఇప్పుడు అంటే దీన్ని డైవర్ట్ చేయడానికి ఇలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారంట? లేదు, డైవర్ట్ చేయడానికి ఏమి డైవర్ట్ చేసినా చంద్రబాబుకు జనాలు వస్తున్నారు అనేది అది వాపే బలం కాదు. వీళ్ళకి వీళ్ళ జనాలు వీళ్ళ మంత్రులు వీళ్ళకి వ్యతిరేకం చెబుతున్నారు అనేది బయటకు వస్తుంది నిజం. ఇది నిద్రాణమై ఉంది ప్రజల్లో, ఆల్రెడీ ఉంది ప్రజల్లో. ఈ ఇద్దరు భ్రష్టులు, వీళ్ళిద్దరు వద్దు, ఈ ఆ దరిద్రం వద్దు, చంద్రబాబు అనే దరిద్రాన్ని వద్దనుకుంటే ఈ శనిలాగా వైఎస్ఆర్సీపీ నెత్తినెక్కారు, అది ఇసుక తక్కడే అనుకుంటే తెలుగుదేశం ఇసుక తక్కడే అంటే ఇది పేడ తక్కడయింది, అది కేటంటే ఇది డూప్లికేటు. ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని జనాలు రావడానికి, జనాలు 2019 ఎన్నికలప్పుడు కూడా వచ్చారు జనాలు. చంద్రబాబు జనాలు రావడానికి ఏముంది, జనాలు తీసుకురావడానికి ఏముంది, అది కాదు దృశ్యం కాదు. 200 రూపాయలు వచ్చింది కదా ఒకరికి చెప్తున్నారు, అయితే జనాలు రావడం లెక్క కాదు, ఓట్లు అనేది వేరు జనాలు వేరు. పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ మంది జనాలు వచ్చారా? అది జనాలు రావడం కాదు, ఓట్లు అనేది వేరు. ఓట్లు అనేది అప్పటి పరిస్థితులను బట్టి ఎవరికి రాష్ట్రాన్ని అవజెప్పాలనే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సినిమా హీరో కాబట్టి ఒక స్టార్ కాబట్టి చంద్రబాబు, చంద్రబాబు నువ్వు పోగేసుకుంటే చంద్రబాబు 40 ఏళ్ళు పాలిటిక్స్ అంత మాత్రం ఆర్గనైజేషన్ ఉండదా? అంటే వైసీపీతో కంపేర్ చేస్తే మరి టీడీపీకి ఎక్కువ జనం వస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమి సందుల్లో పెట్టి నువ్వు డ్రోన్ లో తీసి చూపించేసి ఫుల్ క్రౌడ్ అంటే ఎట్లా? అన్ని చోట్ల అలాగే ఉందంట, అంటే అది ఓకే సందులో పెట్టారు. జనాలు రావడం, చంద్రబాబుకు జనాలు రావడం అనేది పెద్ద విశేషం కాదమ్మా. దాన్ని చూపించేసేసి భ్రమను పుట్టిద్దామంటే చంద్రబాబుకు ఉన్న అలవాటు ఏంటంటే, మీకు మొదటి నుంచి ఆయన జీవితం అంతా కూడా రాజకీయ జీవితం అంతా ఒక భ్రమను పుట్టించటం, ఆ భ్రమను సృష్టించటం, దాంతో జనాలంతా ఆ భ్రమల వైపు తీసుకెళ్ళిపోవటం, తాను లబ్ధి పొందటం, ఇదే
లక్ష్మీభారత్ విషయంలోనూ అదే. లక్ష్మీభారత్ రామారావు పెళ్లి చేసుకుంటే ఊడింది ఏంటి, ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా నష్టమా, ఆర్థిక నష్టం ఏమైనా జరిగిందో, ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా నిధులు ఆగిపోతే ఆయన పెళ్లి చేసుకుంటే ఏం కాదు కదా. కానీ అది ఏదో ఒక భ్రమ సృష్టించి ఆవిడని పెళ్లి చేసుకుంటే ద్వారా ఏదో అయిపోతుంది అది అయిపోతుందో భ్రమను సృష్టించి ఆ భ్రమ నుంచి తను లబ్ధి పొందాడు. అన్నిటి బ్రహ్మడు తను లబ్ధి పొంది తన ముఖ్యమంత్రి అయ్యాడు, అయిపోయింది. నెక్స్ట్ మొన్న ఇక్కడేం చేశాడు, అమరావతి అన్నాడు, దానికి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నాడు, 100,000 కోట్లు అవుతాయి, ఎవ్వడో ఇవ్వక్కర్లేదు అన్నాడు, సింగపూర్కి ఇచ్చాను 1,400 ఎకరాలు, వాడు సింగపూర్ సిటీ కడతాడు అన్నాడు, దుబాయ్ సుబాయ్కి ఇచ్చాము, అతను 5-7 స్టార్ హోటల్ మల్టీ హాస్పిటల్ కడతాడు అన్నాడు, అన్ని జామ్ ధూమ్ దకార్ ఇటుకలు అన్నాడు, అన్ని చేసి కట్టేస్తామని ఒక భ్రమణ గురించి ఒక పెద్ద ఖరీవి నిరుగుని కట్టేస్తాం అని 5 ఏళ్ళకి 5 కోట్లు అలాట్ చేశాడు బడ్జెట్లో, 5 ఏళ్ళకి సంవత్సరానికి 1 కోటి రూపాయలు. ఇలాంటి భ్రమలు పుట్టించేసేసి జనాలు ఏదో చూసి ఆ భ్రమకు లబ్ధి పొందాడు, ఆ భ్రమలు తేలిపోయి ఓడిపోయాడు. అక్కడ అలాగే లక్ష్మీభారత్ మీద పుట్టించిన భ్రమలు తేలిపోయి కూర్చోబెట్టారు పక్కన. ఇక్కడ ఈ భ్రమతో 5 ఏళ్ళు పరిపాలించాడు, భ్రమలు పుట్టించి కూర్చున్నాడు. ఇప్పుడు కొత్త భ్రమ ఏంటి, ప్రజలు చంద్రబాబును కోరుకుంటున్నారు, ప్రజలు చంద్రబాబును కోరుకుంటున్నారు, ప్రజలు చంద్రబాబును కోరుకుంటున్నారని ఇలాంటి జనాలు పోగే చూపించి మీడియాలో వచ్చి ఒక భ్రమను పుట్టిస్తున్నాడు. ఇప్పుడు కొత్త భ్రమ, ఈ భ్రమ ద్వారా మళ్ళీ లబ్ధి పొందాలి. కానీ ఇవాళ ప్రజలు చాలా ఆ రోజుల్లో నువ్వు భ్రమలు పుట్టించిన రోజుల్లో ఇంత సోషల్ మీడియా లేదు. ఇవాళ ఈ భ్రమలు పుట్టించే నాటికి సోషల్ మీడియా విస్తృతంగా ఉంది. కనుక ఈయన భ్రమలు ఎవడో నమ్మే పరిస్థితులు లేడు. ప్రజలు చీ తూ పో అని చంద్రబాబును తరిమేశారు. నువ్వు ఈ చాలు ఇనఫ్ ఇనఫ్ జగన్, నీకు దండం దుబ్బే బాబు అని, ఎంత తొందరగా నువ్వు దుబ్బేస్తావు అంత తొందరగా మేము శాంతిస్తామని జగన్ అనేసారు. సో వీళ్ళిద్దరిని ప్రజలు చీ తూ పో అనే పరిస్థితిలో ఉన్నారు. బీజేపీ జనసేన కోరుకుంటున్నారు, బీజేపీ జనసేన కాంబినేషన్. మేము ఎందుకు పెట్టట్లేదు, మాకు ఒక లెక్క ఉంటుంది. చంద్రబాబు పెట్టాడని చంద్రబాబు లాగాను వైసీపీ లాగా మాకు అవసరంలా. నేను ఎప్పుడు పెట్టాలో, ఎప్పుడు దెబ్బ కొట్టాలో అప్పుడు కొడతాను మేము. మా రాజకీయం అలాగే ఉంటుంది. అందులో 20 రాష్ట్రాల్లో మేము ఉన్నాం. మేము డబ్బులు ఇస్తారో స్వచ్ఛందంగా వస్తారు మాకు. సో ఎందుకు మేము పెట్టట్లేదు, మేము ఇంకా పెట్టాల్సిన టైం ఎందుకు రాలేదంటే, మాకు ఇక్కడ మా ఇద్దరిలో ఒక చిన్న చంద్రబాబు కెలుకుతున్న ఒక ఆ చంద్రబాబు కెలుకుని పక్కకు తప్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 2 ఉన్నాయి, 3 ఆప్షన్స్ అన్న పవన్ కళ్యాణ్. 3 ఏ ఆప్షన్ తేల్చాలి, 3 ఆప్షన్స్ చెప్పాడు. మేము 3 కలిసి వెళ్తాం, 2 కలిసి వెళ్తాం, నేను 1.5కి వెళ్తాను. ఈ 3 కలిసి వెళ్తాం దానికి మేము చీ చెప్పేసాం, నో మా అయ్యే పని కాదు. చంద్రబాబుతోటి బీజేపీ కనుక చేతులు కలిపితే ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మొస్తారు జనాలు. మనకి మామూలుగా కాదు, కాండ్రీచి ఉమ్మొస్తారు. బీజేపీకి బుద్ధి సిగ్గు ఏమైనా ఉందా, చంద్రబాబు నిన్నదాకా చంద్రబాబు చేసే ద్రోహానికి పెట్టి మళ్ళీ వాళ్ళు చంద్రబాబుతో చేతులు కలుపుతారు, ఉమ్మొస్తారు. కనుక ఆ నిజం మాకు తెలుసు. మేము అధికారము కోసము దీనికోసము ఆ తప్పుడు పని చేయం. చంద్రబాబును మళ్ళీ 2 సార్లు చేసాం ముఖ్యమంత్రిని, ఒక వాజ్పేయి హయాంలో చేసాం, మళ్ళీ మోడీ హవాలో చేస్తాం, చాలు. 2 సార్లు నమ్మక ద్రోహం తప్పితే ఇంకోటి చేయలే అతను. కనుక అతన్ని నమ్ముకుని మళ్ళీ అతనికి మళ్ళీ చేసే ఉద్దేశం లేదు, మేము కలవని చెప్పేశాం. ఇక మిగతా 2 ఉన్నాయి, ఈ 2 తను తేల్చి చెప్పాలి. 2 కలిసి వెళ్తున్నామా, ఒకటి తను తేల్చి చెప్పేస్తే అది ఎంత తొందరగా తను తేల్చి చెప్తే అంత తొందరగా మేము మా రోడ్ మ్యాప్ ఉంటుంది, మా మీటింగులు ఉంటాయి, మా కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలు ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఇది. కానీ ఆ ప్రజలు ఎదురు చూస్తున్న ఆల్టర్నేటివ్ కాంబినేషన్ ఆల్టర్నేటివ్. ఒక నిమిషం, ఒక ప్రజలు ఎదురు చూస్తున్న ఆల్టర్నేటివ్, వీళ్ళిద్దరికి ఆల్టర్నేటివ్ కావాలి. వీళ్ళిద్దరూ వద్దనుకున్నప్పుడు ప్రజలకు కూడా ఓటేసేవాడు కూడా వద్దు, తను వద్దు అంటే ఇంకెవడో ఆల్టర్నేటివ్ కావాలి. ఆ ఆల్టర్నేటివ్ మేము, వాళ్ళు ఎదురు చూస్తారు, వీళ్ళు సంగతి ఏదో చూస్తాం మేము. వాళ్ళకి భరోసా, వాళ్ళు ఇదిగో ఆల్టర్నేటివ్ మేము ఉన్నాం, పైన మోడీ వస్తారు, మేము ఇక్కడ ఉన్నాం. ఇన్నాళ్ళు తప్పటడుగులు తప్పితే నిజమైన అభివృద్ధి అడుగులు వేయలేదు. మేము చూపిస్తాం మా కాంబినేషన్ ఆశీర్వదించండి. మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి భరోసా కల్పించాలి. ఆ బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యత చేయటానికే ఇంకా మనాడు పవన్ నుంచి క్లారిటీ రావాలి. వచ్చాక మేము జరుగుతుంది, తొందరలో జరుగుతుంది. ఈ చంద్రబాబు కెలుగుతున్నాడు, ఈ మా బంధాన్ని చెరగొట్టాలని చంద్రబాబు కెలుగుతున్నాడు. ఎందుకు కెలుగుతున్నాడు, చంద్రబాబు జన్మలో ఒకటిగా గెలిచిన పాపం పోలేదు. ఇవాళ తను కమ్యూనిస్టులు అడ్రస్ లేదు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఓట్లు లేదు కాంగ్రెస్ ఆంధ్రాలో, వీళ్ళని పెట్టుకుని వెళితే చీ వస్తూ ఉమ్మొస్తారు. పోయినసారి కాంగ్రెస్ తోటి తెలంగాణ పెట్టుకున్నందుకే గేట్లు మూసారు. ఇక రేపు ఆంధ్రాలో కూడా ఆ పని చేసి చేస్తూ తను ఒక్కడు రావాలి. తను ఒక్కడిగా ఈ జీవితకాలంలో తను ఏనాడు గెలవాలి.
ఎవరెవరు కాంబినేషన్ పెట్టుకుని గెలిచిన తర్వాత మీరేంది నేను నా వల్ల గెలిచాను మీకు నా వల్ల సీట్లు వచ్చినాయని చెప్తాడు ముందు అవసరమైనప్పుడు అతను. సో అతను అందుకని కెలికి ఎట్లాగైనా జగన్ పవన్ తన వైపు లాక్కోవాలని చూస్తున్నారు. పవన్ ఆ తప్పు చేయడం మేము ఎందుకు నమ్ముతున్నాం అంటే వేరే కారణం కాదు, ఒకటే కారణం, పవన్ ముఖ్యమంత్రి కావాలని చిరంజీవి గారు కోరుకుంటున్నారు వాళ్ళ అన్నయ్య. ఆయన రామ్ చరణ్ నా సంఘాలన్నీ కూడా మా బాబాయ్కి సపోర్ట్గా నిలబడితే మా బాబాయ్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఆయన ఫ్యాన్స్ అందరూ రేపటి ముఖ్యమంత్రి, ఎల్లుండి ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇది నెరవేరాలంటే చంద్రబాబుతో వెళితే పవన్కి ఏనాటికైనా సాగుద్ది అది. చంద్రబాబు సొంత మామ ఉంటేనే కళ్ళు గుట్టి మామను దింపి వెనుబడి పడి దింపేదాకా నిద్రపోయింది చంద్రబాబు. నీకు ఇస్తాడు అవకాశం, నీకు ఇవ్వడు. తను ప్రాణం పోయేదాకా తను ఉంటాడు, లేదు తన ఓపిక లేదు అనుకుంటే తన కొడుక్కో లేకపోతే బాలయ్యకో ఇస్తారు, కానీ నీకు ఇవ్వడు. నీ దాకా సీఎం సీట్ రాదు. బీజేపీ వస్తే బీజేపీలోకి ఉన్న అవకాశం ఏంటి నీకు? బీజేపీ ఇన్ని రాష్ట్రాల్లో కూడా మేము ఎప్పుడు కోయిలేషన్లో పెట్టుకున్నప్పుడు ఒక పాలసీ ఫాలో చేస్తాం. మన ఇద్దరం ఒక మేనిఫెస్టోలో కామన్ మినిమం ప్రోగ్రామ్ పోటీ చేస్తాం, ఇద్దరు కంటెస్ట్ చేస్తాం. ఎవరి పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి, నెక్స్ట్ వాళ్ళు ఉప ముఖ్యమంత్రి. సో రేపు మనం కలిసి పోటీ చేస్తాం, జనసేనకి ఎక్కువ సీట్లు వస్తే నువ్వే ముఖ్యమంత్రివి, కాదు మాకు ఎక్కువ వస్తే మేము ముఖ్యమంత్రి, నువ్వు డిప్యూటీ ముఖ్యమంత్రి. సో సగం సగం అవకాశం, సగమైన ముఖ్యమంత్రి అనే దానికి 50-50 ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఉప ముఖ్యమంత్రి అవుతావు, అక్కడ ఏ మంత్రి ఉప్పు మాది అంటే ఉప్పుకు తప్ప అంటారు, అలా తప్పితే ఏమీ అయ్యే అవకాశం లేదు. కనుక చంద్రబాబుతో వెళ్ళాలనే ఆలోచన విరమించుకోవాలి. అతను ఎంత ప్రయత్నించినా అలాంటి ఆలోచనకు ఆస్కారం ఇవ్వకుండా తొందరగా పవన్ కళ్యాణ్ విషయం తేల్చేస్తే, నా ఆప్షన్ దీనికి నిలబడి ఉన్నానని తేల్చేస్తే. ఎందుకంటే ఒకటి ఉంది ఇక్కడ, ఒక ఏ రాజకీయ పార్టీ కూడా నువ్వు ఎటు అని తెలియకుండా నీతో ఎలా ప్రయాణం చేస్తావు? అంటే ఆయన ఎప్పుడో రోడ్డు మ్యాప్ అడిగినా ఇప్పటివరకు ఎట్లా ఇస్తాం, ఎట్లా ఇస్తావు రోడ్డు మ్యాప్ నువ్వు ఇవ్వనప్పుడు? ఇవ్వనప్పుడు ఆయన నువ్వు ఎటు అనేది తెలాలి. నువ్వు అంటారు వెళ్తా రేపు పొద్దున్న నీతో ప్రయాణం చేస్తావు, ఇప్పుడు రోడ్డు మ్యాప్ ఇచ్చి నీతో కొంత దూరం ప్రయాణం చేస్తాం, 2023 మార్చి దాకా ప్రయాణం చేస్తాం. తప్పని 2023 మార్చిలో నువ్వు లేదు నేను ఒంటరి వెళ్తున్నాను అన్నావు అనుకో, అప్పుడు వైసీపీతో మేము సన్నిహితం, వైసీపీతో సన్నిహిత అయితే నిన్న కాక మొన్న పార్లమెంట్ లో కూడా మేము వైసీపీని విమర్శించి చెప్పించాం. మేము ఎన్ని ఇల్లు ఇస్తే 2 ఇల్లు కూడా కట్టలేదు అని మేము సన్నిహితం అయితే పార్లమెంట్ లో చెప్తాం, చాటుకైనా చెప్తాం, కానీ పార్లమెంట్ లో చెప్తాం. సరే ఊనే చంద్రబాబు వాగుడు వాడికి చంద్రబాబు ఏడవలేక ఎవరెవరు కలిసి తల మీద కుట్రంటాడు, తను తన నేలనే. ఆంధ్రప్రదేశ్ అంటే ఎప్పుడో పుట్టిన జాతీయ పార్టీ బీజేపీ పార్టీ, మొన్న వచ్చినటువంటి జనసేనతో కలిస్తే తప్ప పోటీ చేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ. కలిస్తే మేము ఉంటగానే పోటీ చేసాం, కలిస్తే తప్పాలి కాదు. ఇప్పుడు ఒక ఏ పార్టీకైనా జనాల్లోకి వెళ్ళేటప్పుడు రెండు కావాలి, ఒకటి ఆర్గనైజేషన్, ఫుల్ పార్టీ నిర్మాణాత్మక ఆర్గనైజేషన్ ఉండాలి. రెండు జనాకర్షణ నాయకులు కావాలి బీజేపీలో. ఈ రెండు ఆంధ్రాలో మొదటిది ఉంది అక్కడే, అందుకనే మా కాంబినేషన్ జన మాది ఫుల్ బూత్ లెవెల్ దాకా మాది ఆర్గనైజేషన్ ఉంది. మాకున్న 10 లక్షల మంది మెంబర్షిప్ ఉంది ఆంధ్రాలో, బూత్ లెవెల్ దాకా మాకు ఆర్గనైజేషన్ ఉంది. ఇంకా కొన్ని చోట్ల టీడీపీకి గతంలో ఉండేది పోయింది కూడా, మాకు మొత్తం బూత్ లెవెల్ ఆర్గనైజేషన్ ఉంది, సంస్థాగత ఆర్గనైజేషన్ మాది స్ట్రాంగ్గా ఉంది. కానీ మాలో జనాకర్షణ నాయకులు లేరు. జనసేనలో సంస్థాగత ఈ ఆర్గనైజేషన్స్ లేదు, అక్కడ జనాకర్షణ నాయకుడు ఉన్నారు, నాయకుడు ఉన్నారు. కనుక ఆర్గనైజేషన్ ప్లస్ జనాకర్షణ నాయకులు కలిస్తే ఒక కూటమి వెళ్ళగలం. ఇద్దరూ అపోజ్ చేస్తున్నాం, ఇద్దరు అపోజ్ చేస్తారు. ఇప్పుడు జగన్ పవన్ మేము అనుకోండి, అమిత్ షా జగన్ సారీ పవన్ చిరంజీవి నలుగురు వేదిక మీద కూర్చుని ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? ఒక తుఫాను వస్తుంది, ఆ తుఫాను కొట్టుకుపోతారు వీళ్ళు. అంటే జనాలు రావడం ఏంది ఇప్పుడు, జనాకర్షణ ఉన్న పర్సన్ చూస్తే జనాలు రావడం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అర్థమవుతుంది. కానీ అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వైసీపీని పక్కన పెట్టి అభివృద్ధి అనేది ముందు కేంద్రం నుంచి స్టార్ట్ చేసి ఆ ప్రత్యేక హోదా కానివ్వండి, కొన్ని ప్రాజెక్టులు కానివ్వండి, ఇవన్నీ ముందు నుంచి చేసుకుంటూ. మీరు ఎందుకు కాదు నాకు అర్థం కాదు, ఏడవలేని మాటలు ఏడవలేక మధ్యలో నీకు అధికారం ఇస్తే ప్రజలు నువ్వు చేయాల్సింది చేయకుండా కేంద్రం చేస్తే కేంద్రం నువ్వెందుకు దిగిపో, మేము గవర్నర్ రూల్ పెట్టి మేము నడుపుతాం, మేము చేస్తాము. 150 సీట్లు నీకు ఇచ్చింది ఎందుకు ప్రజలు?
కేంద్రం ప్రభుత్వం రావాలనుకుంటున్నారు కాబట్టి అక్కడ కేంద్రం కాదు ఎడవలేక మధ్యలో కూడా అనేది దీన్ని మీరు కూడా మీడియాలు కూడా నీకు ఇచ్చారు 150 సీట్లు ఎందుకు నిన్ను పరిపాలించమని నీ డిక్షనరీలోనే పరిపాలన పదం లేదు నీ డిక్షనరీలో పరిపాలన అనే మాటే లేదు నీకు పరిపాలన ఏం చేయాలి మీకు డబ్బు ఏం చేయాలి డబ్బులు ఇస్తూ ఉంటే నువ్వు డైవర్ట్ చేస్తూ ఉంటే నువ్వు తప్పుడు విధానాలు చేస్తాను మీకు ఇప్పటికీ లిమిట్ను మించి అప్పులకి పర్మిషన్ ఇచ్చింది ఇంకేం చేయాలి కేంద్రం ఇంకేం చేయాలని మేము కూర్చుని పరిపాలి మేము కూర్చుని పరిపాలి నువ్వు ఎందుకు ఎడవలు దిగిపో గవర్నర్లు పెట్టుకుని మేము నడుపుతాం మేము చూపిస్తాం డెవలప్మెంట్ మీ చేతగా ప్రధాన కేంద్రం మీద అలవాటు అయిపోయింది కేసీఆర్ అంతే ఇక్కడ చంద్రబాబు అంతే ఆ రోజు ఏడ్చిందంతా ఏడ్చాడు 17 వచ్చి వీటికి ఏముంది నార్త్ ఈస్ట్ స్టేట్స్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు ఊడింది ఏంటి అక్కడ ఏదో ఇదే సంజీవినినా గడిది గుడ్డకి అక్కడ పాసా అని మాట్లాడేసి దానికన్నా బ్రహ్మాండమైంది కా ఇది అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఇంతటి ముఖ్య ప్రధానమంత్రి చూడలేదని అభినందన ఇది చేసి పంపించి ఆ తర్వాత సంవత్సరంలోకి రాజకీయ కుళ్ళుతోటి రాజకీయ కుట్రతోటి స్పెషల్ స్టేటస్ కావాలన్న వాడు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నావు 40 ఏళ్ళు కొత్తవాడు కాదుగా జగన్ ఒప్పుకున్నాడన్న అనుకుంటాం కొత్తవాడు అనుభవం లేక నువ్వు 40 ఏళ్ళు సీనియర్ కదా ఆ రోజు జెట్లీ ఇట్లీ అందరు కూతురుడు ఎందుకు ఒప్పుకున్నావు బ్రహ్మాండం నువ్వేంటివి అంటే అప్పుడు బుర్రబడి చేయలేదా అప్పుడు నువ్వు నిద్రపోయావా అప్పుడేమో చెప్పేస్తావా ప్రెస్ మీట్లు చెప్పేస్తావు తర్వాత రాజకీయం కోసం నువ్వు డ్రామాలు ఆడతావా మరి కేంద్ర బదిలీ ఏడుస్తావు అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోడీ గారిని కలడు అమిత్ షా గారిని కలడు ఇది అంటే ఒకవేళ ఇక్కడ టీడీపీ యాక్టివేట్ అవుతుంది తెలంగాణలో కాబట్టి సో తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుని ముందుకెళ్లే ఛాన్స్ ఉంది సో అందుకని వైసీపీ అక్కడ ఈ మాట ఎవరు చెప్పారు టీడీపీ తెలంగాణలో టీడీపీ తోటని కొంతమంది ఎవడు విశ్లేషకులు కమ్యూనిస్ట్ పేర్లు కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళు మాటలు కమ్యూనిస్ట్ అని చెప్తే చెల్లుబాటు కాదు కనుక విశ్లేషకులు వచ్చే కొంతమంది దొంగ కమ్యూనిస్టులు విశ్లేషకుల రూపంలో వస్తారు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు బీజేపీ తెలుగుదేశంతో నిన్న కూడా మా సంజయ్ క్లీన్గా చెప్పేశాడు మా బండి సంజయ్ బీజేపీ తెలుగుదేశంతో చేతులు కట్టే అవసరం ఎవరితోటి కలిసే ప్రశ్న లేదు మేము ఇంటి ఒంటరిగానే వెళుతున్నాం అందు ఎవరితోటి ఆంధ్రలో వయసు ఇప్పుడు రాజకీయంలో ఎంత ఫురిష్గా మాట్లాడతారంటే చంద్రబాబులు ఈ తెలుగుదేశం వాళ్ళు ఎంత బుద్ధిహీన అవుతారంటే అయ్యా ఒక రాజకీయ పార్టీ పెట్టుకుందే దేనికి పెట్టుకుంటారు ఎన్జిఓలు కాదు రాజకీయ పార్టీ అంటే అధికారంలోకి రావడానికి రాజకీయంగా అధికారం చేపట్టడానికి తద్వారా మా సిద్ధాంతాలు మా పాలసీలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా మేమైనా మేము రాజకీయ పార్టీలో ఉండి పోరాడుతుంది ఎవరితోటి అధికారంలో ఉన్న వాళ్ళతో పోరాడాలి అధికారులతో ఉన్న వాళ్ళతో పోరాడితేనే మేము అధికారంలోకి వెళ్ళగలం అందుకని అధికారం వాళ్ళతో కుమ్మక్కైతే మేమేనాటికి అధికారం వచ్చేది మేము నిన్ను ఓడించాలి ముందు మేము ముగ్గురు మన 2019 తర్వాత ఫస్ట్ జగన్ నెక్స్ట్ చంద్రబాబు థర్డ్ ప్లేస్లో మేము ఉన్నాం మేము అధికార పార్టీతో పోరాడాలంటే ఈ 2వ ప్లేస్లో ఉన్న తెలుగుదేశాన్ని వెనక్కి తన్ని మేము ముందుకెళ్ళాలి అదే చేసాం ఇప్పుడు అంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు ఏమన్నా జరిగే ఛాన్స్ ఉందంటారు మొన్న ఎందుకు నూరు పళ్ళు వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే ఏం వస్తుంది అతనికి ఇవాళ ఇంత ఇప్పుడప్పట్లో రేపు ఏమి కాదమ్మా ఏమి వ్యతిరేకత అయినా 2024గా అధికారం ఉంది ఈ లోపల ఎన్ని మతలబులు చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా నేను మానిపులేట్ చేసుకోవచ్చు ఆలోచించుకుంటాడు తప్పితే ఇప్పుడే అధికారం అప్జెప్పేసేసి ఓటమిని అంగీకరించడు ఎవడు కూడా ఒక రాజకీయ నాయకుడు ఎవడు కూడా అధికారం ఉండగా తనకేమో స్ప్లిట్ 151 మంది పోయినా కూడా తనకు ఊడేది వెళ్ళి కదా సో 151 మంది ఎవరు అంత ఈజీగా వెళ్ళరు ఉంది చూసుకుంటూ ఆఖరి నిమిషంగా చూసుకుంటాడు కానీ ఈ మధ్యలో వదిలేసి చేతులు ఎత్తేసి రండి అన్నాడు ఎవడు గోదాలో ఆఖరి నిమిషంగా ఉన్నంత ఆఖరి బాల్ దాకా 6 రన్స్ టు లాస్ట్ బాల్ అంటే ఆ లాస్ట్ బాల్లో 6 కొట్టడానికి ప్రయత్నిస్తారు కానీ చేతులు ఎత్తేసి 6 కొట్టలేములే అని వదిలేడు కదా ఎవడు కూడా అలాగే రాజకీయాలు ఉండదు అది ఉన్నాయి ఏదో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో విచక్షలు ఉండదు విశేషాలు ఉండదు వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు చంద్రబాబు లాంటి ఓ ఎన్నికలు అయిపోగానే పాలిచ్చే గేదను వదిలేసేసి దొనపోతులు ఎన్నుకున్నారు బీజేపీతో విరోధం పెట్టుకు తప్పు చేశాను మోడీని కేడీఎని తిట్టో తప్పు చేశాను ఇవన్నీ 7 మొదలెట్టాడు 3వ రోజు నుంచే అతనికి పదవి లేకపోతే ఉండలేడు పదవి లేకపోతే నిద్ర పట్టదు అని చచ్చిపోతున్నాడు అతను అతని తాపత్రయం అతను తగిన వారసుడు ఏమైనా తగినోడు మంచి సమర్థుడు అంటే కాదు లోకేష్ లాంటాడు దొరికాడు చచ్చిపోతున్నాడు ఏం చేయాలో అంత అధికారం రాదు వచ్చే పరిస్థితి కనపడదు ఏదో కింద బొమ్మను చేసి ఏదో చేయాలని తాపత్రయపడుతున్నాడు
అంతే తప్ప ఆ తాపత్రయంలో ఈ అసందర్భంగా అసహ్యంగా కొన్ని సందర్భాలు ఇప్పుడు మన కందుకూరు దీనిలో జరిగింది. ఏమన్నా మనిషికి 40 ఏళ్ళ సీనియర్ నువ్వు, ఒక జరిగింది వెళ్ళి పరామర్శించి వీళ్ళని ఉండమన్నావు, సరే ఉండమన్నావు, నేను వెళ్ళేసి వస్తాను ఉంటాను ఉన్నాను, వెళ్ళొచ్చి వెళ్ళొచ్చినాక ఒక మనిషికి ఒక సీనియర్వి ఆ చచ్చిన వాళ్ళని మృతదేహాలు చూసొచ్చి వాళ్ళ కులాలు చెప్తావా, ఇద్దరు ఎస్సీలు చచ్చిపోయారు, ఒక బీసీ చచ్చిపోయాడు, ఒక హరిజన్ చచ్చిపోయాడు, ఇదా కులాలు చెప్తూ ఉంటాయా శవాలను గురించి? 8 మృతదేహాలు 8 మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి పరిమాణిస్తే నాకు బాధేస్తుంది చెప్తావా? వాళ్ళ కులాలా? శవాల్లో కులాలు తీసుకొచ్చి చెప్తావు నువ్వు? శవాల గురించి బంధిస్తూ ఏ రాజకీయాలు అవి? ఏం చిల్లరతనం అది? మనిషి బుద్ధి జ్ఞానం ఉన్న నాయకుడు మాట్లాడే మాటేనా? శవాలని పరామర్శించి వచ్చి ప్రజలకు చెప్తున్నావు. ఆ తల్లిదండ్రుల బాధను చెప్పు, ఆ భార్యాభర్తల బిడ్డలు భర్తలు పోటు భార్య బిడ్డలతో తండ్రి పోటు బిడ్డల బాధను చెప్పు. వాళ్ళ కులాలను గురించి ఆ ప్రస్తావన, ఇద్దరు ఎస్సీలు చచ్చిపోయారు, ఒక హరిజన్ చచ్చిపోయాడు, ఒక ఏమిటది? అక్కడ కూడా కులాల రాజకీయం తీసుకొస్తావా? దరిద్ర దౌర్భాగ్యం అంతకన్నా దౌర్భాగ్యం కూడా ఉందా? అది చెప్తాం. మతి భ్రమించి అది అసలు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడకూడదు కూడా తెలియకుండా.